భజయింతును నిను జగదేశ శ్రీ రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా శరణు శరణు మా దేవ యెహోవా మహిమానిత చిర జీవనిది జయింతును నిను జగదేశ శ్రీ రక్షణకర్త. అందరూ చెప్పలు కొడుతూ దేవుడి నామం అయిపోతాం. ఆమేన్. విమల శరాబులు దూత గణంబులు చూడగలేని తేజోని దివే విమల శరాబులు దూత గణంబులు చూడగలేని తేజోని దివే మాయాగములకై సిలువగానుపై దీనుడై మరణించితివే మాయాగములకై సిలువగానుపై దీనుడై మరణించితివే శరణు శరణు మా దేవ యెహోవా శరణు శరణు మా దేవ యెహోవా మహిమానిత స్థిర జీవనిదే మహిమానిత చిర జీవనిది భజయింతును నిను జగదేశ శ్రీ రక్షణకర్త. ఆమేన్. కూడా మరి కడపటివాడ మృతుడై బతికిన నిలత నివాసి నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం అని పాడుతూ దేవా దేవుడు మైపడతాం. ఆమేన్. ప్రథముడ మరి కడపటి వాడ మృతుడై బ్రతికిన నిరత నివాసి ప్రప్రథముడ మరి కడపటి వాడ మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం నీ భజనయే మా జీవాధారం చేకొనువే మా స్తుతి ధూపం శరణు శరణు మా దేవ యెహోవా మహిమానిత స్థిర జీవనిదే శరణు శరణు మా దేవ యెహోవా మహిమానిత స్థిర జీవనిదే భజయింతును నిను జగదేశ శ్రీ యేసమా రక్షణకర్త. భజయింతును నిను జగదేశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా
మహిమాన్విత తిర జీవనిదే శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత తిర జీవనిదే అజియింతుడు నిన్ను జగదేశాశ్రీ రక్షణకర్త భజింతును నిన్ను జగదేశాశ్రీ రక్షణకర్త హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక మంచి వాడట మీకా 2:7 ఉంది భక్తుడు దేశములో లేకపోయెను భక్తుడు దేశములోనే లేడట దేవుడు చూసినప్పుడు మంచిది చదవండి మీకా 2:7 భక్తుడు 2 భక్తుడు దేశములో లేకపోయెను జనులలో యథార్థపరుడు ఒకడును లేడు అందరూ ప్రాణహాని చేయటకై పొంచియుండువారే ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గుతారు 2 కీడు చేయపూనుకుంటారు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటారు గొప్పవారు మోసపు కోరికలు తెలియజేస్తారు అలాగున వారి ఏకపట్టుగా ఉండి దాన్ని ముగిస్తారు అలాంటి పనులే చేస్తారు చేసి తీరుతారు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారట వీళ్ళ మంచోళ్ళు అంటే వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి ముళ్ళ ముళ్ళగా ఉన్నాయి వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచు కంటిగాను ముండ్లు ముండ్లుగా ఉందరు దేవుని స్తోత్ర ఎలా ఉంటున్నారంటే మనుషులే ముళ్ళంటే బెమ్మదండి ముళ్ళంటే యాజ్కేల్తో చెప్పింది మనుషులే దేవుని దృష్టిలో వారి మాటలు దేవునికి అనుకూలముగా లేవు వారి నడక వారి ప్రవర్తన వారి లంచగొండుతనం లేక వారి యొక్క బహుమానాల కోరిక స్వార్థం ఇవన్నీ కూడా సహోదరుడు మాట్లాడారంటే సహోదరుడు కొరకు సహోదరుడు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంటే సహోదరుని ప్రేమించువాడు ఆశించడు ప్రభు అయిన దేవుడు ఆయన ఆశతో కాదు ఆయన ఆశ మనం అడిగి ఆయన వల్ల పొందాలని మనల్ని ఆశించేది కనుక నిజముగా అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు వాగ్దానము చేసిన ఆత్మను పొందుకుని ఆత్మానుసారంగా నడవకుండా శరీర స్వభావముతో శరీర ఆశలకు చోటిచ్చి గొప్పవాడవ్వాలని మోసపు కోరికలు కలిగి లంచాలు తీసుకుని బహుమానాలు ఆశించి అవిధేయులుగా ఉన్నవారు దేవుని దృష్టిలో ముళ్ళ కంచి కంటే ముళ్ళు ముళ్ళుగా ఉందురు అన్నారు దేవుని స్తోత్ర ప్రవక్తని ఈ భూలోకములో ఉన్న జనులు అపహసించవచ్చు నిందించవచ్చు వారి మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలకవచ్చు దేవుడి వీళ్ళతో మాట్లాడారా మాతో కూడా మాట్లాడవచ్చు కదా అని అడగవచ్చు ఏమైనా అనొచ్చు యెర్మీయాని గోతిలో పడేస్తారు మీకా ప్రవక్తని నిజంగా ఏం చేశారు మీకాని కూడా అన్నం పెట్టొద్దు ఇతనికి క్లేశాన్నపానాలు ఇమ్మని చెప్పారు దేవుని స్తోత్ర అయితే నీవు తిరిగి వస్తే
దేవుడైన యెహోవా నా ద్వారా మాట్లాడలేదని తెలుసుకోమన్నాడు. ఇశ్రాయేలుకు రాజు లేడు, గొర్రెలు చెదిరిపోయి అడవిలో ఆయా స్థలాల్లో గొర్రెలు చెదిరిపోయి ఉంటూ నేను చూశాను. దేవుని సభలో అబద్ధమాడు, అబద్ధం ఆడే దురాత్మ ఒకటి బయలుదేరి నీ ప్రవక్తల నోట అబద్ధాన్ని ఉంచింది. దేవుడు జయం పొందమని చెప్పాడు. నువ్వు ఈ యుద్ధములో రామోద్గిలాదు మీదకు వెళ్ళటం నీకు ప్రయోజనం కాదని మీకాయా చెప్పిన చంప మీద కొట్టి వెళ్ళి ఇశ్రాయేల్ రాజు చనిపోయాడు. దేవుని స్తోత్ర. ఇతడెల్లప్పుడూ నా గురించి మంచి చెప్పకుండా చెడ్డే చెప్తాడని తన యంకుడైన మరి యెహోషువా పాత్రతో చెప్పాడు. యెహోషువా పాత్ర అన్నాడు, యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అడిగాడు రెండుసార్లు. దేవుని ప్రవక్తలు అబద్ధమాడరు. దేవుని స్తోత్ర. యెహోవాయే దేవుడని, ఆయనే మనల్ని పుట్టించాడని, మనం ఆయన ప్రజలమని, మనం ఆయన వారమని, ఆయన మేపే గొర్రెలమని, గొర్రె వలె దేవుణ్ణి వెంబడించిన వారు ఆయన స్వరం వింటారు, ఆయన చూడగలరు, ఆయన కొరకు సాక్షులుగా ఉండగలరు. ఏ సందుకే చెప్పారు, నా గొర్రెలు నా స్వరము వినును అని. అవి నన్ను వెంబడించను, వాటికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను అని. దేవుని స్తోత్ర. యేసు ప్రభు చెప్పాడు, శత్రుబలమంతటి మీకు నా మీకు అధికారం ఇచ్చాను, పాములను తేళ్లను తొక్కుటకు. యాజ్కేల్ కాలములో పరిశుద్ధాత్మ పంపించడానికి దేవుడు కొందరు ప్రవక్తలకే ఇచ్చాడు, కానీ ఈనాడు ఆయన దాసుల మీద, దాసురాళ్ళ మీద ఆయన ఆత్మను కుమ్మరించి దినాల్లో తేళ్ల వంటి ఆ యొక్క హింసించేటటువంటి చెడ్డ మాటలు పలికే వారిని కూడా ఎదిరించగలిగే శక్తి, అంటే పోరాడే శక్తి కాదు, ప్రార్థనా శక్తి, ప్రార్థించే శక్తి, తొక్కే బలము నిజముగా ఇచ్చానన్నాడు. దేవుని స్తోత్రం. పాములను తేళ్లను తొక్కే అధికారం. పాములంటే సర్ప సంతానం అని బాప్తిసం ఇచ్చే యోహాన్ చెప్పాడు. పగబట్టే బుద్ధి, ప్రవక్తల మీద పగబట్టి వారికి హాని కలుగు చేస్తారు. నిజముగా ఆ యొక్క యోహాను ప్రవక్తని నిజముగా ఎవరో హేరోదు రాజు ఖడ్గంతో నరికించారు. అంత మాత్రములో భూలోకములో రక్తం చిందించినంత మాత్రములో వారు విజయాన్ని పొందినట్టు కాదు, తీర్పు దినాన్ని వారు భయంకరమైన ఉగ్రతకి పాత్రలు అవుతారు. దేవుని స్తోత్ర. నిజముగా యేసుని సిలువే చంపిన వారికైనా విమోచన ఉందేమో, కానీ యోహాన్ను మాత్రం ఖడ్గంతో చంపించడానికి గల కారణం ఏలియా కాలంలో 350 మంది ప్రవక్తల్ని ఖడ్గంతో చంపాడు కనుక ఏలియాగా ఆత్మ రూపములో కాదు శరీర రూపములో తండ్రి అయిన దేవుడు భూలోకానికి పంపించి ఆయన హతసాక్షి అవటానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్ర. కనుక నిజముగా ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన బాప్తిజం ఇచ్చే యోహాను వంటి వారు స్త్రీల కనిన వారిలో మరెవ్వరు కూడా లేరు అని యేసు చెప్పాడు. దేవుని స్తోత్ర. అంత పరిశుద్ధుడు, నీతిమంతుడు, వృద్ధులైన జకర్యా ఎలిసిబెత్తులను దేవుడు దర్శించి వాక్కుతో ఆత్మతో యోహాను జన్మించాడు గనుక అలాంటి జన్మ స్త్రీలు కనిన వారిలో ఎవ్వరికీ ఉండదని చెప్పారు. దేవుని స్తోత్ర. కనుక చూడండి, దేవుని యొక్క ఆత్మ స్వభావము మనిషిలో లేక నిజముగా దేవునికి కోపం వచ్చి ఆదాము కాలములోనే నీ నిమిత్తం భూమి శపింపబడింది. అది నీకు ముళ్ళ తుప్పుల్ని మొలిపించుది, గచ్చబొద్దల్ని అన్నాడు. దేవుని స్తోత్ర. మానవ నవజాన్ని బట్టి ముళ్ళ తుప్పలు మధ్యలో శాపముగా మలిచిని భూమిని సేద్యం చేసుకుని నర్లు ఆహారం తినాలని వారు చెమట కార్చి ఆహారం తినాలని వారు మన్నని
మన్నుకు చేరే వారికి కష్టపడి ఆహారం తినాలని. ఏసైతే అన్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. మీ ప్రాణానికంటే ఆహారం గొప్పది కాదు, మీ దేహానికంటే మీరు కట్టే వస్త్రాలు గొప్పవి కాదు. మీ ప్రాణం గొప్పది, ఆహారం దేవుడిస్తాడు. మీ దేహం గొప్పది, మీకు దేహాన్ని ఇచ్చిన దేవుడే మీకు వస్త్రాలు కూడా ఇస్తాడు. మీకు ప్రాణమిచ్చిన దేవుడే మీకు ఆహారం కూడా ఇస్తాడు. ఏలియాకి ఇచ్చాడు, కాకోలములతో ఏలియా ఆకలి తీర్చిన దేవుడు సారిపతి వెధవరాల్ని పోషించడానికి 3 సంవత్సరాలు తొట్టెలో పిండి అయిపోకుండా, బుడ్డిలో నూనె అయిపోకుండా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఏలియా ప్రవక్త నిమిత్తము ఆ వెధవరాలి తొట్టిని ఆశీర్వదించిన దేవుడు. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన నీవు, నీ ఇంటి వారికి కూడా రక్షణ కలిగి ఉంటే మీకు ఏదవసరమో మీ తండ్రి అయిన దేవునికి తెలుసని యేసు ప్రభు మనకి భరోసా మాట ఇచ్చారు. దేవుని స్తోత్ర. కనుక ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు మీకేం కావాలో మీ పర్లోకపు తండ్రికి తెలియనన్నారు. భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకొడి మీ పౌరస్థితి పరలోకమందు ఉంది అన్నారు. పౌరసత్వ హక్కే క్రీస్తును అంగీకరించటం, నమ్మి బాప్తిసం పొందటం, అక్కడ నుండి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి. దేవుని స్తోత్ర. మన దేహం దేవుందని, మన ప్రాణం దేవుందని, మనము జీవించేది ఆయన కొరకని సత్యాన్ని గ్రహించిన వారంగా ఉండి సర్వసత్యములోనికి నడవాలి. దేవుని స్తోత్ర. ఈ సంవత్సరమైన దేవుని వాక్యం సత్యమని గ్రహించటానికి దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇచ్చి నా వారి హృదయములో నా ధర్మ విధులు వ్రాయుదును అన్నాడు. దేవుని స్తోత్ర. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనములో, నేను ఐగుప్తి దేశములో నుండి మీ పితరుల్ని ఇల్పటికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా, వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని. ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తర్వాత ఇస్రాయల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏమనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. దేవుని స్తోత్ర. నా ఆత్మ మీయందు ఉంచి నా కట్టడలు అనుసరించువారుగా, నా విధులను గైకొని వారిని గాను చేయుదును అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఎప్పుడో మాట ఇచ్చాడు. దేవుని స్తోత్ర. నేను వారి దేవుడునై ఉందును, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. ఎక్కడ రాస్తాడంట వాక్యం? హృదయం మీద. నేను ఇచ్చే పత్రిక కాదు. ఏమన్నాడు అందరికీ? హృదయాల మీద రాసే దేవుడు ఏమని చెప్పాడు. దేవుని స్తోత్ర. వాక్యం మీరు తీసుకోండి, వాక్య ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. దేవుని స్తోత్ర. చూడండి, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందును, వారిలో ఎవరునూ ప్రభువుని తెలుసుకొనుడని తన పట్టణపు వారికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయరు, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు అన్నారు. దేవుని స్తోత్ర. ఈ వాక్యం అందరికీ చెందుద్దా అంటే అందరికీ చెందుద్దా అని ఆయన చెప్పాడు. దేవుని స్తోత్ర. చిన్నలు మొదలుకొని పాంప్లెట్ పంచిపెట్టిన రీతిగా అందరికీ చెందుంది. దేవుని స్తోత్ర.
మరి నిజముగా దేవుడు కార్యాలు మహిమ ప్రభావములు కలిగినాయి. ఆయన చేస్తానని చేయకుండా ఉండేవాడు కాదు. దేవుని స్తోత్ర. చూడండి, రెండవ కొరింది రెండవ వచనం, మా హృదయాల మీద వ్రాయబడి ఉండి మనుషులు తెలుసుకుంటకు చదువుకొనుచున్న మా పత్రికల మీదే కదా, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయమును పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడి ఉన్న క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేట పరచబడుచున్నారు. దేవుని స్తోత్రం. మా పరిచర్య మూలముగా మీరు క్రీస్తుకు పత్రికలై ఉండాలి. దేవుని స్తోత్ర. ఈ సంవత్సరము నూతన హృదయం దేవుడు మీకు ఇస్తాను అన్నాడు, నూతన స్వభావం ఇస్తానన్నాడు. రాతి పలకల మీద నిబంధన పలకలు రెండు రాసినప్పుడు మోషా జనం పోత దూడను పెట్టుకు ఇదే యెహోవా అంటూ దాన్ని ఆ సంగతి కళ్ళారా చూసి మోషే కొండ మీద నుండి రెండు రాతి పలకలు కింద పడవేసి పగలగొట్టాడు. తర్వాత దేవుడు నీ మొదట రాసిచ్చిన రాతి పలకల వంటివి రెండు తీసుకురమ్మన్నాడు. దేవుని స్తోత్ర. మలవ 40 దినవారాత్రులు దేవుని సముఖములో ఉండి రాసినటువంటి చేబ్రాలతో జీవముగల దేవుడే రాతి పలకల మీద రాశాడు. కనుక అపోస్తుల ద్వారా మన మెత్తని హృదయం మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నా. అమ్మగారి పిల్లలు అనుకోకండి, మీరందరూ దేవుని పిల్లలు, క్రీస్తుకు పత్రికలుగా ఉండాలి. దేవుని స్తోత్ర. నిబంధన ప్రజలుగా ఉండాలి, కట్టెలను అనుసరించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్ర. ఉండాలని ఆయన కోరి మీ అందు ఆయన ఆనందిస్తూ ఆ దర్శనం నాకు ఇచ్చాడు. మోషతో దేవుడు మాట్లాడాడు ఏమనంటే, నువ్వు కర్ర చాపు, నీ చెయ్యెత్తి కర్ర చాపు, సముద్రం 2 పాయలు అవుద్ది అన్నాడు. అవిందా లేదా? అలాగే యెహోషువతో అన్నాడు, రేపు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అన్నాడు. చేశాడా లేదా? రేపు యాజకులు పాదాలు యొర్దానికి తగలగానే ఎగువ నుండి వచ్చే నీళ్లు ఏకరాశిగా నిలిచిపోతాయి అన్నాడు. నిలిచినే. దేవుని స్తోత్ర. దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరర్థకము కాదు. ప్రవచనాలైనా అవి భాషలైనా నిరర్థకం అవుతాయి అంటే మీరు ఆయనలో లేకపోతే నీకు ఆయన ఇచ్చే వాగ్దానాలు సత్యం, అవి మీకు జీవం, అది ఆత్మలో ఉన్న జీవాన్ని మీరు పొంది నా ఆత్మ మీ అందు ఉంచి నా కట్టడలు అనుసరించే వారిగా నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు చేస్తాడు. మనందరం ఏకమనస్తో దేవుణ్ణి సేవిందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్ర. ప్రార్థిద్దాం. సర్వాధికారమైన మా తండ్రి, ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పావు. నీ పేరేంటి అంటే అలాగే చెప్పావు. కానీ యెహోవాను అన్నావు. సైన్యములు కదిపతికి యెహోవాని, సర్వ సైన్యము ఆకాశము అందలి సమస్తము భూమి దానిలో ఉన్న సమస్తము నీదే ప్రభు. నీ చేతి పనుల మీద దేవా మనిషినికి అధికారం ఇద్దామని, ఏలుబడి చేయాలని నీ పోలిక చెప్పిన నీ స్వరూపం అందరు నల్లి చేసావు. ఆదాము పోగొట్టుకున్న ఆ యొక్క ఆ మహిమ యేసుక్రీస్తు ద్వారా మాకు ఇవ్వటానికి మహిమ కలిగిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నారు. నీ మాట వినకపోవటమే పాపం, నీ ఆజ్ఞకు లోబడకపోవటమే, ఆజ్ఞాతిక్రమే పాపం. చిన్న చిన్న పాపాలు చేస్తున్నాం అనుకునేలా కాక,
నీకు అనుకూలమైన సజీవ యాగముగా మా శరీరాన్ని సమర్పించుకుంటూ నీ చిత్తానుసారంగా మేమే జరిగినా నువ్వు మా మన వాళ్ళకిస్తావని ప్రార్థనా పనులుగా జీవించి నీ వల్ల బలాన్ని పొంది యాత్ర జీవితంలో అనేక సంవత్సరములు మేలు నొందుచు బ్రతకటానికి ఇదిగో సుఖజీవనంతో గడిచే సంవత్సరములు శాంతిని మీకు ఇస్తాను అన్నావు. అట్టి శాంతి ప్రతి ఒక్కరికి నాకును నా కుటుంబానికి ప్రతి ఒక్కరి కుటుంబాలకి దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.